ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీ మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టింది. మైనారిటీల కోసం ప్రవేశపెట్టిన షాదీ తోహఫా పథకంతో విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనబెన శ్రీనివాస్ యాదవ్, నాయక్ కమల్ మాట్లాడారు. పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వరరావు, ఆళ్లహరి, మల్లిక, ఇతర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అన్ని వర్గాల వారిని ఆశపెట్టి బీసీ వర్గాల వారిని, ముస్లిం మైనారిటీ వర్గాల వారిని, పొడుగు బలహీన వర్గాల వారిని నా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ ఆదుకుంటానని చెప్పి దీర్ఘాలు తీస్తూ అందరి దగ్గర ప్రాధేయపడి ఒక్కసారి అవకాశం ఇవ్వమని అందరినీ నమ్మించి ఈ రోజున ప్రతి వర్గ వారిని కూడా మోసం చేసే దిశగా ఈయన అడుగులు వేస్తూ ఉన్నాడు. అందులో ముఖ్యమైనది మన రాష్ట్రంలో పొడుగు బలహీన వర్గాల్లో ముఖ్యంగా ఉండేటువంటి పేద ముస్లిం వర్గాల వారు, పేద ముస్లిం వర్గాల వారికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1 లక్ష రూపాయల షాదీ తోహఫా ఇస్తారని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు కూడా అమలు చేయకపోతే కోర్టు ద్వారా ఈ పథకాలు అమలు చేయాలని ముస్లిం సోదరులు కోర్టు ద్వారా ఒక ఉత్తర్వులు పొందితే దానికి వక్ర భాష చెప్తూ గత ప్రభుత్వం కన్నా నేను ఎక్కువ ఇస్తా అన్నాను, ఈ రోజున నేను ఇవ్వలేను, ఓట్ల కోసం చెప్పాననే ఉద్దేశం అతని మనసులో ఉండి తోహఫా ఇచ్చే దానిలో ముస్లిం మైనారిటీ వర్గాల వారికి 10వ తరగతి పాస్ అయితేనే మేము ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం. ఈ రోజున రెక్కాడితే కానీ డొక్కాడని ముస్లిం మైనారిటీ పేద వర్గాల వారు 10వ తరగతి చదువుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని అంటున్నా ఉన్నా నేను. మీరు తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో ఎక్కడికెక్కడ విద్యా విధానాన్ని తూట్లు పడిచి చదువుకునే అట్టడు వర్గాల వారు చదువుకునే విధానానికి మీరు తూట్లు పడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ముస్లిం వర్గాల వారు ఈరోజు చదువుకునే పరిస్థితి ఉందా? మీ పాలనలో అడుగుతూ ఉన్నాం. తక్షణమే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ వర్గాల వారందరికీ కూడా ఈ షాదీ తోఫాను అమలు చేయాలి, వెంటనే
వారికి ఆర్థిక సహాయం ఇప్పటి వరకు కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే వివాహాలు చేసుకున్నారో వారికి కూడా లక్ష రూపాయల చొప్పున మీరు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందజేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున రాష్ట్ర జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముస్లిం సోదరులకు అస్సలాం అలైకుం. ఈరోజు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అంటే కేవలం ముస్లిం ఓట్ బ్యాంక్ వల్లే ఆయన గెలిచాడు. 175 నియోజకవర్గాల్లో మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 40,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ముస్లిం సందర్ని ఎంత నమ్మించాయంటే నమ్మకం ద్రోహం అనేది నమ్మిన వాళ్ళనే మనం చేసేది. అంత నమ్మించాడు కళ్ళమల్లి పథకాన్ని మొత్తం తీసుకొచ్చి నేను అధికారంలో వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాను, నేను అధికారంలో వస్తే 50,000 ఉన్నా అప్పుడు దుల్లాన్ పథకంని జగనన్న షాదీ తోఫా పెట్టి 100,000 రూపాయలు ఇస్తాను, ప్రతి మైనార్టీకి ఇస్లామిక్ బ్యాంకు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇస్తాను అని కళ్ళమల్లి మాటలన్నీ చెప్పి 3.5 సంవత్సరాలు అయిపోయినాయి అధికారంలోకి వచ్చి. ఇప్పుడు దాకా ఆ జగనన్న షాదీ తోఫా పథకం ఏమైపోయిందో అని తెలీదు. సుప్రీం హైకోర్టు చివోట్లేస్తే వీళ్ళకి ఇవ్వడం తప్పదు అని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసి 1 అక్టోబర్ నుంచి ప్రతి ముస్లిం పేద కుటుంబానికి ఆడపిల్ల పెళ్లికి జగనన్న షాదీ తోఫా ఇస్తానని 200 కోట్లు ఖర్చు పెట్టాడు పథకానికి అడ్వర్టైజ్మెంట్ కోసం, కానీ ఇప్పుడు దాకా ఇచ్చింది శూన్యం. అమలు కానటువంటి ఆంక్షలు విధించాడు. ప్రతి పెళ్లి చేసుకునే జంట వధువు కానీ వరుడు కానీ కంపల్సరీ 10th క్లాస్ పాస్ అయిపోవాలంట. దానికి ఒత్తాసు పలుకుతున్నారు ఉప ముఖ్యమంత్రి మైనార్టీ మంత్రి అయిన అమ్జద్ పాషా. మరి మైనార్టీ ఎమ్మెల్యే ఏమయ్యా మీకు బుద్ధుందా అని అడుగుతున్నాను. మైనార్టీ మంత్రిని మైనార్టీ ఎమ్మెల్యేస్ని పేద ముస్లిం పిల్లలు ఏం చదువుతారు? రికార్డ్తే దొక్కడొక్కడిని బతుకుల వాళ్ళే 70% పేద ముస్లింస్లో ఆడపిల్లలకి అరబిక్ నేర్పిస్తారు, ఇళ్లలో ఖురాన్ చదివిస్తారు, తర్వాత పెళ్లి చేస్తారు. అలాంటి వాళ్ళకి 10th సర్టిఫికెట్ ఉండాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? చట్టం తయారు చేసేటప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ముస్లింస్కి ప్రాతినిధ్యం వహించే మంత్రి వేరు అమ్జద్ పాష, మరి ఎమ్మెల్యేస్ ఏం చేస్తారు? మా ముస్లింస్ పేదల్లో చదవరండి అని చెప్పారా? మళ్ళీ జీవో తయారు చేసిన అయినాక ఆహా జగన్మోహన్ రెడ్డి అన్నా అని పాలాభిషేకం చేశారే, ఏం పిగాడని పాలాభిషేకం చేస్తున్నారయ్యా? ఏం చేశాడు జగనన్న ముస్లింసకి? ఏం చేయాలా? ఈ పథకం ఇవ్వకూడదని ఆంక్షలు పెట్టాడు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు, రూపాయి కూడా ముస్లింస్ కోసం ఇవ్వాలా? ఎలాగుందంటే ప్రభుత్వం గుండెలుగా అన్నం గుండెలోనే ఉండాలా, పిల్లలు చూస్తే దున్నపోతులు లేకుండాలా? పథకాలు ఇచ్చాము అమలు చేసామని పబ్లిక్లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, రూపాయి ఒక్క పేద ముస్లిం ఫ్యామిలీకి వెళ్ళదు. ఈ పథకాల్లో ఉన్న ఆంక్షలు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్ అయిన పేద ముస్లింస్కి అన్కండిషనల్గా మీరు షాదీ తోఫా ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా మీకు 18 నెలల టైం ఉంది. ఈ 18 నెలల టైంలో ఈ నెలలో రద్దు చేస్తారు, వచ్చే నెలలో రద్దు చేస్తారు చేయండి, లేకపోతే మీ కర్మ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే అన్కండిషనల్గా ప్రతి ఒక్క పేద ముస్లింస్కి ఈ పెళ్లి తోఫా అందేటట్టు జనసేన పార్టీయే చేసిద్దని మీడియా ద్వారా జనసేన పార్టీ ద్వారా మీడియాలో ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ చెప్తున్నాను. పరిపాలన అధికార వికేంద్రీకరణ అనే అంశంపై శ్రీనివాసరావు పేటలోని గుంటూరు కన్వెన్షన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మద్దాళిగిరి, నూర్ బాషా, సంఘం రాష్ట్ర నాయకులు స్టార్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానుల అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని వారు ఆకాంక్షించారు. చెప్తాడు.
गुंटूर पटना मूड प्रात अभिवृद्धि मूड राजधानी मेधावल सरस स्वातंत्र परणा इला मूड प्राता अभिवृद्धि चंदी अभी मन वादन दीकटे मैं स्पष्ट कदा पन्म याबाई मूड राष्ट्र भाषा प्रातिपद विन मैं कर्नूल राजधानी आ रोज अंदर एकग्रीव मरी आ रोज आ तरवा मरी हैदराबाद संस्थान विलीन तरह मरी याब आर माला हैदराबाद की राजधानी शिफ्ट मरी अंदर आ रोजु इकड्डी पटक हैदराबाद बैठी मैं अगर अभिवृद्धि चंदी का बट्टी अट्ठी पड़ता मरी एंत ग्रो अन अंदर रूल पदना मैं इनकम प्रातिपदक हैदराबाद ना नलब ईद शात इनकम उम्मीद आंध्र राष्ट्र वे मैं यमी लेकिन आ रोज मरी आ रोज पार्लमेंट ना कल मूस आ रोज राष्ट्र विभजन चेसी मन ने एला तरीगोटारो मन अंदर चूं मरी इवीडे फ्यूचर राष्ट्र में माला जरगकू अने मंच उदेश जगनमोहन रेड्डी गारु मूड प्राता अभिवृद्धि एला जरगालने दाने मीद मैं आलोचे मंच निर्णय मूड राजधानी का मूड प्राता अभिवृद्धि का जरगा आये तीस निर्णय निजा चला स्वागत एवाटे मन मन की इकड़ मूड प्राता इपड़ का एपड़े रायलम का कोस्तांध्र कावी उत्तरांध्र कावी त्री टाइप आफ कम्यूनिटल पीपल्स इकड़ा निवसीस्ट प्राता रे फ्यूचर मर इ कोस्तांध्र अभिवृद्धि जो रेप माला इकड्डी वाली सपरेट चेयरेंटे माला इन उद्यम जो एला उदने मन अंदर एंकं रेल पदना मैं इनको चूसा रूल पद मे उद्यम नड़ी रेल पदना दाका मरी तेलंगा आंध्र राष्ट्र इलांट उद्यम माला फ्यूचर अवसर अला काकने मंच उदेश जगनमोहन रेड्डी गारु मूड प्राता अभिवृद्धि चंदे विनया की अंदर कटबड़े बहुत मनस्फूर्ति को अलागे मरी वाल राजधानी अभिवृद्धि कोसम रेल पदना चंद्रबाबु नायडु गारे स्वयं चपाड़ी 153,000 कोट्लु कावाली राजधानी अभिवृद्धि का ईद संवस आये पेटी चूस्ते केवल 5,000 कोट्ल रूपये పెట్టుబడి పెట్టాడు దాంట్లో కూడా 3,000 కోట్లు మాత్రమే డబ్బులు ఇచ్చాడు అది కూడా 2,000 కోట్లు అప్పు పెట్టిపోయాడు మరి ఇలాంటి అప్పులు పెట్టి ఇలాంటి చేసి రాజధాని కట్టుకోవడం అవసరం మరి మూడు ప్రాంతాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందడం అవసరం అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ప్రజలు కూడా మంది నిర్ణయానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఓకేసి రాష్ట్ర మేధావుల సదస్సు గుడ్రాజం గురించి సదస్సు జరుగుతుంది ఈ సదస్సు సందర్భంగా राष्ट्रंलो जरुगुतुन्न ई मूड राजधानुल परिणामंतो पाटु मन राज्यांगंलो भारत राज्यांगंलो डाक्टर अंबेडकर् आशयालु अनुगुणंगा मूड राजधानुलु ई रोजु ई मूड राजधानुलने प्रस्तावन गतंलो अंबेडकर् गारु आचरणलो उन्नदि मरि ई मूड राजधानुल गुरिंचि प्रस्ताव सदर्भ विषय मूड राज कड़ते अट अमरावती इट कर्नूल इट विशाखपट अन्नी प्राता विद्या वैद्य आग मत अभी डेवलपा की बाग अभिवृद्धि ना उद्देश्य दादा भाग में मन जगनमोहन रेड्डी गारु निर्णय गोप निर्णय गोप निर्णय भावस्ना నాగుల చవితి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే దేవాలయాలకు క్యూ కట్టారు. కొత్తపేట శివాలయంలో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు పాలకవర్గ చైర్మన్ మురళి సతీష్ కుమార్ మాట్లాడారు. పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, చెంచయ్య, విజయలక్ష్మి, వాణి, ప్రమీల తైతరులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. అమ్మా మీరు అమ్మా అమ్మా మీరు అర్థం చేసుకోండి అమ్మా బాగా కోసం వెళ్ళిపోతారు
పాల ప్యాకెట్లు కొబ్బరికాయల వరకే వేద సామాన్లు తర్వాత తీసుకెళ్ళండి नगर प्रजी राहुल शुभाकांक्ष ना पेर मुगरी सतीश कुमार अंडी प्रस्तुत पालक मंडल चेयरमैन ना तो सहचर मित्रुलु वीरंता पालक मंडल सभ्युलु नागल ज्योति संदर्भंग श्री बाला त्रिपुर सुंदरी समेत उमामहेश्वर स्वामी देवस्थान वेलादिगा भक्तुलंदरू विच्चेसी स्वामारी तीर्थ प्रसादालु स्वीकरिंची इदे विधा भविष्य में जरगबे कार्तिकस में एला कार्यक्रम एला इबंध चूस्ता देवस्था तरफ नीचे अंदर की వరల్డ్ స్ట్రోక్ డేని పురస్కరించుకొని గుంటూరు రమేష్ హాస్పిటల్లో స్ట్రోక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురం మదర్ థెరిసా విగ్రహం నుండి రమేష్ హాస్పిటల్ వరకు జరిగిన ఈ ర్యాలీని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అతిథిగా హాజరై ప్రారంభించారు. చివరిగా మేయర్ తో పాటు సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమారవేలు, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాయపాటి మమత మాట్లాడారు. క్లస్టర్ హెడ్ దేవానంద్ తో పాటు వైద్య విద్యార్థులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఆహార అలవాట్లు అదే విధంగా మరి విద్యుత్ర అలవాట్లు కూడా మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీ నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి మనందరం కూడా ఈరోజు రమేష్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో మరి రాయపాటి మమత గారు అదేవిధంగా వారి సిబ్బంది వారి యొక్క డాక్టర్స్ వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క అవగాహన ర్యాలీ పెట్టడం చాలా మంచి పరిణామం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ
र्यी निर्मित वाली र्यी में पागो वाली मैं उदयपूर्वक धन्यवाद कृतज्ञ सब सर चप्पन प्रकार वरल स्टोव डे प्रपंचा स्टोव डे अंत स्टोव अवगाहन मन प्रपंच मूड लक्ष क्रोर स्टोव प्रति संवसरा चलते उठाई अंदव इन चूसक मेन मन मुद्दा लेट अस लर्न दि साइंस ऑफ स्ट्रोक अंटे स्ट्रोक लक्षण अभी मन तेजी एंड सेकंड मिनट्स कैन सेव लाइफ्स मिनट्स कैन सेव लाइफ्स अंटे निमिषाल डिले चेसिनप्पुडु मन की 20 लक्षल जीवन चनिपोतुंदि ब्रेन इदि काकुंडा मन की अभी चेयकुंडे प्रॉपर चेसुकुंटे मंचिदि मिनट्स कैन सेव मेमरीज चेप्पारु पात्रदि नाटक मैरेज एक्कड जरिगिंदि ना कालेजी चदुवानु इक्कड उंटा नानु चेप्पानु कदा अदन्नी very important for your life and పాలాభిషేక నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు దేవస్థాన పాలక వర్గ అధ్యక్షులు పూర్ణ కుమార్ మాట్లాడుతూ 1941 సంవత్సరం నుండి స్వామివారు వేయించేసి పూజలు అందుకుంటున్నారని గుర్తు చేశారు కార్యదర్శి శివన్ నారాయణ మూర్తి కోశాధికారి అశోక్ కుమార్ ఇతర సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు శ్రీవల్లి దేవసేన సమేత సుమనూరు స్వామి దేవస్థానం మెయిన్ రోడ్ పాదగుంటూరు గుంటూరు ఈ నిజగర్తపురిలో స్వామివారు స్వయంభూ ఈ వన్మీకము సుమారు 1941 సంవత్సరం నుంచి భక్తులకు అందరూ స్వామివారు వారి దివ్య ఆశీస్సులు అందిస్తున్నారు ఈ ఉదయం వేకుంజామునే 3 గంటల నుంచి ఎంతో భక్త సంతోషంతో ఆలయ ప్రాంగణం ఎంతో స్వామివారి ఆశీస్సులతో విరాజిల్లుతుంది ఇలా ప్రతి ఏడాది భక్తి శ్రేణులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము ఓం శరవణ భవ న్యూరో సైన్సెస్ అసోసియేషన్ గుంటూరు ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ పక్షవాత దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం నుండి లక్ష్మీపురం మదర్ థెరిసా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం లక్ష్మీపురం లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సులో నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని పక్షవాతంపై ప్రసంగించారు గంటా శ్రీనివాస్ వేరే
create awareness among the public that 80%, that is, we have to take care of our health first, our body. As I told earlier, our body is the only place where we live. Everything else can change. But if you lose your body, it is gone. Your life is end. It has come to an end. So, take care of your body, fitness. And that is overweight, exercise regularly. And the biggest risk factors are hypertension and diabetes. So, you should keep your blood pressure under control and sugars under control. These are the two major causes of stroke. The other thing is heart disease, family history and lifestyle. You should be active. So God has given you two legs, so keep walking. Don't sit like a couch potato and gain weight. So these are the simple things that will help to prevent a stroke. Now we have spoken about the importance of that window period coming within 4.5 hours. Then we will see what, would you like to speak on what is the immediate treatment that is given, and then after that, sir? Interventional neurologist. ఇంటర్వెన్షన్ న్యూరాలజీ అంటే మామూలుగా ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ గుండెలో స్టెంట్ ఎలా వేస్తారో అట్లా నేను బ్రెయిన్లో స్టెంట్ చేస్తాను. ఏమైనా క్లాట్ ఉంటే, ఏదైనా స్ట్రోక్ కాజ్ చేసే క్లాట్ ఉంటే ఆ క్లాట్ని రిమూవ్ చేస్తాను. దాన్ని థ్రాంబెక్టమీ అంటారు. ఈ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ వితిన్ 24 అవర్స్, అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన లక్షణాలు స్టార్ట్ అయిన 24 గంటల లోపల చేయాలి. మొహం ఒకవైపు వాలిపోవడం కానీ, చెయ్యకాలు పెనాలిసిస్ రావడం కానీ, పక్షవాతం రావడం కానీ, ఇలాంటి లక్షణాలు వస్తే 24 గంటల్లో లోపలికి వెళ్ళి ఆ రక్తనాళం నుంచి ఆ క్లాట్ని తీస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ రికవరీ వస్తుంది. ఎంత తొందరగా వస్తే, ఎంత తొందరగా ఈ ప్రొసీజర్ చేస్తే అంత మంచి రికవరీ అవుతుంది. వితిన్ 6 అవర్స్ మంచి రికవరీ ఉంటుంది. ఇంకా 6 అవర్స్ నుంచి ముందుకెళ్ళే కొద్ది 24 అవర్స్ వరకు కూడా చేయొచ్చు ఈ ప్రొసీజర్. దీన్ని థ్రాంబెక్టమీ అంటారు. ఇంకా ఇది కాకుండా ఇంటర్వెన్షన్స్ అంటే కెరోటిక్ స్టెనోసిస్, అంటే కెరోటిక్ అనేది ఒక మెయిన్ రక్తనాళం, మెదడుకు వెళ్ళే రక్తనాళం, అది సన్నగా ఉంటే దాంట్లో స్టెంట్లు వేయడం, ఇట్లాంటివి చేయొచ్చు. ఈ థ్రాంబెక్టమీ అనేది ఇండియాలో అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అమెరికాలో ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి థ్రాంబెక్టమీ జరుగుతుంది. ఇండియాలో మనకున్న పాపులేషన్కి 2000 మందికి జరుగుతుంది. ఎందుకు అంటే మన దగ్గరకు రావడం వచ్చే లోపల టైం విండో అనేది అయిపోవడం కానీ, లేదా చేసేవాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. బట్ మోర్ అండ్ మోర్ ఈ ఫీల్డ్ని తీసుకునే వాళ్ళు ఎక్కువ అవడంతో ఈ సర్వీసెస్ అందరికీ అవైలబుల్గా ఉంటాయి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. We'll be right back.